ఇలాగ ఉన్నారు మన కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ ని ఏ తప్పు లేకుండా మంచిగా పనిచేస్తున్న వాడిని కొంతమంది బీడ్ ఆర్టిస్టులు పనికి మాలిన సన్నాసులు సారీ అడ్డగాడిదలు సారీ టు యూజ్ దిస్ సభ్యత కాదు కానీ కడుపు మంట తమ్ముడు అంటే ఒప్పుకోలేకపోతున్నాను. నా తమ్ముడు అంటే ఎవడైనా చీల్చండతాడు నాకు అది చాలా కోపం. ఈ యదవులందరూ ఈ పనికి మాలిన సన్నాసులందరూ మైకులు వచ్చుకొని వీడియోలో నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కళ్యాణ్ బాబుని. ఏం తప్పు చేశాడరా, మిమ్మల్ని ఏమైనా అన్నాడా, మీ గురించి ఎప్పుడైనా ఒక తప్పట్టు మాట్లాడా, వాడిని పట్టుకొని మీరు అంటారా ఒరే రాస్కేల్స్, తెలంగాణలో 17 మంది విద్యార్థులు చచ్చిపోతుంటే ఒక్క యదవ మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, ఇలా సైనికులు మాట్లాడారు, శంకర్ గౌడ్ మాట్లాడాడు, అది జనసేన స్పిరిట్. సో లీడర్స్ తీసుకుంటే ఒక లీడర్ మాట్లాడలా, చచ్చిపోయారండి 17 మంది పసిబిడ్డలు ఇంటర్మీడియట్ చదువుతాడు, ఊహించగలరా ఆ చిన్నబిడ్డ శవం ఇట్లా ఉంటే తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతారో, అటు చచ్చి ఉరి తీసుకునో మందులు వేసుకోనో ఏదో టాబ్లెట్స్ పట్టి చచ్చిపోయారు, మళ్ళీ కనగలవా, మళ్ళీ అలాంటి పిల్లలు లైఫ్ తీసుకురాగలవా, కేవలం బోర్డు నిర్లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వంతో వాళ్ళకు ఉదాసీనత, దాన్ని క్వశ్చన్ చేయడానికి ఈ సో కాల్డ్ పెయిడ్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఎవరికి ధైర్యం లేదు. బట్ మనల్ని అంటారు, బట్ వీ విల్ ఫైట్, మనం ఎక్కడ యుద్ధం చేసే దమ్ము సత్తా మనకే జన సైనికులు. తెలంగాణలో కూడా ఫైట్ చేస్తుంది జన సైనికులు, ఇంకే పార్టీ వాళ్ళు లేరు. కొన్ని మేము బాధపడ్డాం, నాగబాబు గారు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఆయన వచ్చి కూర్చుని మాకు సపోర్ట్ ఇచ్చాడు. మేము ఎప్పుడు మెగా ఫ్యామిలీని తిట్టడం కానీ మేము ఎందుకు చేయాలి, అసలు అవసరమే లేదు, మాకు అవసరం లేదు కదా, వాళ్ళంతా వాళ్ళు మార్పు కావాలని చెప్పి ఆయన రావడం జరిగింది, కూర్చుని సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సరే పొలిటికల్గా పోయినప్పుడు ఎవరెవరు ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు, తప్పేం లేదు, దట్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కాబట్టి మనం పొలిటికల్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే మాని మనం రక్షించుకుందాం, అమ్మని రక్షించుకుందాం, మా అమ్మ మాని రక్షించుకుందాం, ముందుకు పోదాం అనేది మా యొక్క నినాదం. సంతోషంగా ఇప్పటికైనా కూడా మనం అందరం కలిసి పనిచేద్దాం, ఫర్దర్గా మనం కాంట్రవర్సీలోకి మాని దించొద్దు, ఎవరిని పర్సనల్గా దూషించొద్దు అనేది ఆర్టిస్ట్గా నేను మా అధ్యక్షుడిగా ఇప్పుడు మాట్లాడట్లేదు, మేము ఎవరు కూడా మా ఒక సభ్యులుగానే మేము మాట్లాడుతున్నాం అనేది ఇది చెప్పడం వరకు. కైండ్లీ లెట్ అస్ రిఫ్రైన్. నేను ఇది ఈ కమెంట్స్ అన్ని కూడా నేను ఖండిస్తున్నాను, నాగబాబు గారి మీద వచ్చినటువంటి కమెంట్స్ని నేను దాదాపుగా మాకు సంబంధించి కానీ ఆయన పర్సనల్ సంబంధించి నేను ఖండిస్తున్నాను, ఇటువంటిది రాకుండా ఉంటే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.